భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దుమ్మురేపాడు విశాఖపట్నంలో మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు డబుల్ సెంచురీ బాదాడు కెరియర్ లో తొలిసారి డబుల్ సెంచురీ కొట్టాడు ఓవర్ నైట్ స్కోర్ నూట డెబ్బై తొమ్మిది పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన యశస్వి జైస్వాల్ కాన్ఫిడెంట్ గానే బ్యాటింగ్ చేశాడు రెండు వందల డెబ్బై ఏడు బంతుల్లోనే రెండు వందల పరుగులు సాధించాడు ఓవరాల్ గా రెండు వందల తొంభై బంతుల్లో రెండు వందల తొమ్మిది పరుగులు చేశాక పెవిలియన్ చేరాడు యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ లో పంతొమ్మిది ఫోర్లు ఏడు సిక్సర్లు ఉన్నాయి డెబ్బై రెండు పాయింట్ సున్నా ఆరు స్ట్రైక్ రేట్ తో యువ ప్లేయర్ పరుగులు సాధించాడు కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు చిన్న వయసులోనే డబుల్ సెంచరీ కొట్టిన మూడో భారత ప్లేయర్గా నిలిచాడు ఇరవై ఒక్క ఏళ్లకే ముప్పై ఐదు రోజుల వయసులో వినోద్ కాంబ్లీ డబుల్ సెంచరీ చేశాడు ఇరవై ఒక్క ఏళ్ల యాభై ఐదు రోజుల వయసులో రెండో డబుల్ సెంచరీ బాదాడు ఇరవై ఒక్క సంవత్సరాల రెండు వందల ఎనభై మూడు రోజుల వయసులో సునీల్ గవాస్కర్ డబుల్ సెంచరీ కొట్టాడు అయితే యశస్వి జయస్వాల్ ఇరవై రెండేళ్ల ముప్పై ఏడు రోజుల వయసులో ద్విశతకం సాధించాడు భారత్ నుంచి డబుల్ సెంచరీ సాధించిన నాలుగో భారత లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ గాను నిలిచాడు గతంలో గంగూలీ వినోద్ కామ్లి గౌతమ్ గంభీర్ డబుల్ సెంచరీలు కొట్టారు తక్కువ ఇన్నింగ్స్లో ద్విశతకం సాధించిన ఆరో భారత బ్యాటర్ గాను యశస్వి జైస్వాల్ రికార్డులోకి ఎక్కాడు పది ఇన్నింగ్స్ల్లో జైస్వాల్ రెండు వందల పరుగుల మార్కును అందుకున్నాడు కరుణ్ నాయర్ మూడు ఇన్నింగ్స్ల్లోనే డబుల్ సెంచరీ కొట్టాడు కామ్లీ నాలుగు ఇన్నింగ్స్లో గవాస్కర్ మయాంక్ అగర్వాల్ ఎనిమిది ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీని అందుకున్నారు పుజారా తొమ్మిది ఇన్నింగ్స్ లోనే డబుల్ సెంచరీ కొట్టాడు అయితే మయాంక్ అగర్వాల్ సునీల్ స్కర్ కాకుండా మిగతా వాళ్లంతా ఇంగ్లాండ్ మీదే డబుల్ సెంచరీ సాధించారు ఇక విశాఖలో స్పిన్ బౌలింగ్ ను యశస్వి జైస్వాల్ సమర్థంగా ఎదుర్కొన్నాడు రెండు వందల ఇరవై మూడు బంతుల్లో నూట తొంభై రెండు పరుగులు చేశాడు ఎనభై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు స్పిన్నర్ల బౌలింగ్ లో పద్దెనిమిది ఫోర్లు కొట్టాడు ఏడు సిక్సర్లు బాదాడు అండర్సన్ బౌలింగ్ లో పదిహేడు బంతులు ఎదుర్కొన్నాడు పదిహేడు పరుగులు చేశాడు ఇరవై ఐదు పాయింట్ మూడు ఏడు స్ట్రైక్ రేట్ సాధించాడు అండర్సన్ బౌలింగ్లో ఒక ఫోర్ కొట్టాడు సహచర ప్లేయర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ సాధించకపోయినా యశస్వి జైస్వాల్ మాత్రం అదృశ అనిపించాడు ఫ్యూచర్ స్టార్ గా కితాబ్లు అందుకుంటున్నాడు